డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, గుండెల్లో మంటకి అలాగే చెస్ట్ లో వెనుక పెయిన్ కి ఇవి గుండెపోటుకి సంకేతాలా? ఇప్పుడు గుండెల్లో మంట వచ్చినప్పుడు, గుండెలో మంట ఎప్పుడు తీవ్రంగా ఉన్నప్పుడు, మామూలుగా గుండెలో ఉన్న మంట మామూలుగా తక్కువగా మంట ఉన్నప్పుడేమో అది వీపులోకి వెళ్ళకూడదు, వెళ్ళదు. ఎప్పుడైతే గుండెలో ఉన్న మంట బాగా తీవ్రతరంగా అయినప్పుడు, తీవ్రంగా ఉన్నప్పుడు ఆ మంట కాస్త వీపులోకి వెళ్ళిపోతుంది. వీపులోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్తారంటే, డాక్టర్ గారు ఇట్లా గుండెలో నాకు చేతిలో మంట వస్తుంది, అది వెనక్కి వస్తుంది నాకు అని చెప్తారు. ఎప్పుడైతే వెనక్కి వస్తుంది మంట అన్నప్పుడు అది గుండెపోటుకు సంకేతం కాదు. ఎందుకంటే గుండెపోటుకు వచ్చే ఉండే వస్తే కనుక ఆ యొక్క నొప్పి చేతిలో వండుకుంటూ మధ్యలో వండుకుంటూ ఇలా పిండినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఏదో పిండేసినట్టుగా ఉంటుంది. గుండెలో ఉన్నటువంటి రియల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పిండేసినట్టుగా ఉంటుంది మధ్యలో, చెస్ట్ మధ్యలో. అది ఎలా పోతుంది నొప్పి? నెక్ పైకి రావచ్చు, లెఫ్ట్ హ్యాండ్కి రావచ్చు, లేకుంటే ఒక్కోసారి ఈ యొక్క అదే ప్లేస్లో ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే ఈ మధ్య చెస్ట్ మధ్యలో వచ్చి మంటగా ఉండదు, గుండెపోటు వచ్చిన మనిషిలో గుండెలో మంటగా కాకుండా పిసుకున్నట్టుగా ఉంటుంది, ఏదో పిండేసినట్టుగా ఉంటుంది. గుండె పిండేసినట్టుగా ఉండి స్వెట్టింగ్స్ రావడం, బాగా స్వెట్టింగ్ రావడం, నడవలేకపోవడం, ఒక అడుగు ముందేసినా కూడా ఆయాసం రావడం. సో గుండె నొప్పి వచ్చిన వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళు ఆయాసం పెరుగుతుంది. వీళ్ళు మామూలుగా వేరే రకమైనటువంటి అసిడిటీ ఉన్న వాళ్ళలో మంట వస్తే కనుక ఆ మంట ఉన్న వాళ్ళలో వాళ్ళు నడిచినా కూడా వాళ్ళకి ఎలాంటి ఆయాసం రాదు. ఎప్పుడైతే ఈ ఆయాసం రాకుండా కేవలం మంట రావడం, రావడము వీపులోకి వెళ్ళిపోవడము, మధ్య మధ్యలో రావడం తగ్గిపోవడం, వీటిని మేము నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అంటాం. దీన్ని ఎన్సీసీపీ అంటాం, అంటే నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అంటాం. ఈ ఎన్సీసీపీ అనేది గుండెపోటులానే ఉంటుంది సిమ్టమ్స్ అన్నీ కూడా, కానీ గుండెపోటు మాత్రం ఉండదు. చాలామంది భయపడిపోయి గుండె డాక్టర్కి వెళ్ళిపోవడం, వాళ్ళతో ఈసీజీ చేయించుకోవడం, టూడికో చేయించుకోవడం, యాంజియోగ్రామ్ చేయించుకోవడం, రకరకాలుగా చేయించుకుంటూ ఉంటారు. ఒక భయం, నాకు నిజంగా గుండెపోటు వచ్చిందేమో అని భయపడుతుంటారు. కానీ వీళ్ళు ఇలా అన్ని టెస్టులు అయ్యాక అక్కడ ఏమీ దొరకలేదు, నాకు ఏ రిపోర్ట్లలో ఏమీ రాలేదు, అన్ని రిపోర్ట్లు నార్మల్గా వచ్చాయి, కానీ ఈ గుండె మంట ఏంటో మాకు అర్థం కావట్లేదు, అస్సలు తగ్గట్లేదు అని వస్తుంటారు. అయితే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఏం లేదని చెప్పాక అప్పుడు మాదిరికి వస్తుంటారు. వీళ్ళు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, గుండెలో మంట వచ్చినప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజీ కలవాలి అన్న చాలామందికి అవగాహన ఉండదు. గుండెలో ఏలాంటి నొప్పి వచ్చినా మంట వచ్చినా గుండెపోటు అనుకుంటారు. ఇలాంటి గుండెపోటు అనేది సహజ సిద్ధంగా గుండెపోటు అనుకున్న వాళ్ళలో, గుండెపోటు లేకుండా ఉండే పరిస్థితి తీసుకుంటే కనుక 35% 40% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే గుండె డాక్టర్కి వెళ్తారో వాళ్లలో గుండెపోటు ఉండదు. గుండెపోటు లేని వాళ్ళు గుండెపోటు అని చెప్పి వెళ్ళే వాళ్ళలో 35 నుంచి 40% వరకు గుండె జబ్బులు కాకుండా జీర్ణకోశ వ్యవస్థలో ఉన్నటువంటి అసిడిటీ వల్ల వచ్చే మంటనే ఎక్కువ. సో ఈ మంటకిని ఆ మంటకి తేడా, ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్లలో ఉన్నటువంటి సిమ్టమ్స్ నిర్ధారణ అవుతుంది. డాక్టర్ గారు, జీర్ణశయంలో మంటకు కారణం ఏంటి? కడుపులో ఆల్రెడీ అల్సర్స్, పొట్టలో అల్సర్స్ రావడం వల్ల, జీర్ణ అల్సర్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ అల్సర్ కానివ్వండి, ఇలాంటి అల్సర్స్ ఉన్నవాళ్లలో కడుపులో మంటగా ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి అల్సర్స్ అనేటివి ఉండనే ఉండవు, అల్సరే లేకుండా అయినప్పటికీ వాళ్ళలో మంటగా ఉంటుంది. వాళ్ళు ఎండోస్కోపీ చేయించుకుంటారు, అన్ని టెస్టులు చేయించుకుంటారు, కడుపులో ఏమీ లేదు, నార్మల్ ఇస్తారు, ఎండోస్కోపీ నార్మల్ వచ్చింది, ఏ రిపోర్ట్ చేసినా నార్మల్ ఉంది, కానీ నా కడుపులో మంట మాత్రం తగ్గట్లేదు అంటుంటారు పేషెంట్స్. ఇలా ఒక గ్రూప్ ఉంటుంది, అంటే కడుపులో అన్ని టెస్టులు నార్మల్గా ఉంటాయి కానీ రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటాయి కానీ మంట మాత్రం తగ్గదు, మంట వచ్చేస్తుంది బాగా అంటారు. వీళ్ళను నాన్ అల్సర్ డిస్పెప్సియా అంటారు, అంటే ఎన్యుడి అంటాం. నాన్ అల్సర్ డిస్పెప్సియా అంటే ఇది ఒక గ్రూప్. ఇది 30 to 40% ఆఫ్ ది పాపులేషన్లో కడుపులో మంట అని వచ్చే వాళ్ళలో ఎండోస్కోపీ చేస్తే వాళ్ళలో ఏమీ ఉండదు, నార్మల్ ఉంటుంది. వీటిలో కొన్ని రకాల జబ్బుల్లో ఇలాంటి మంట రావచ్చు. హెచ్ పైలోరి అని ఒక బ్యాక్టీరియా ఉంది, హెలికోబ్యాక్టర్ పైలోరి అని ఒక బ్యాక్టీరియా ఉంది. అది మామూలుగా తినే ఫుడ్ స్టఫ్లో, ఫుడ్లో కానివ్వండి, బేకరీలో అంటే ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఎక్కువ కాలం స్టోర్ చేసిన ఫుడ్స్లలో ఈ యొక్క బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బేకరీ ఫుడ్స్ తినడం కానివ్వండి, ఎక్కువ ఫ్రీజింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా రోజులు సరిగా ప్రాపర్గా ఫ్రీజింగ్ లేకుండా తినడం వల్ల కానివ్వండి, మనం అన్హైజీనిక్ వాటర్ తీసుకునే వాటర్లో కూడా ఎక్కువ స్టోరేజ్ చేసిన వాటర్, ర్యాపిడ్గా వాటిని రిపీటెడ్గా వాడకుండా ఎక్కువ రోజు అలా అటుపెట్టి తర్వాత లేటుగా వాటర్ తాగడం వల్ల, 2-3 రోజులు 4 రోజుల తర్వాత ఆ వాటర్ తాగడం వల్ల ఇలాంటి వాటిలో హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ ఉంటుంది.
ఈ యొక్క బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్ళాక అది కాస్త ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది కడుపులో. ఈ యొక్క ఇన్ఫెక్షన్ హెచ్ పైలోరీ ఇండ్యూస్డ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకున్నా కడుపులో ఉన్నటువంటి కదలికలో పొట్టలో జీర్ణకోశంలో పనిచేసినటువంటి కదలిక, మామూలుగా జీర్ణాశయంలో ఒక రకమైన కదలిక ఉంటుంది. ఎప్పుడైతే జీర్ణాశయంలో కదలిక సరిగా లేకున్న వాళ్ళలో, ముఖ్యంగా హైపోథైరాయిడిజం, థైరాయిడ్ సరిగా పనిచేయని వాళ్ళలో, థైరాయిడ్ జబ్బు ఉన్న వాళ్ళలో ఈ యొక్క పొట్టలో కదలిక సరిగా ఉండదు. ఎప్పుడైతే ఈ కదలిక సరిగా ఉండదో వాళ్ళల్లో ఈ మంట రావడం, ప్లస్ ఈ యొక్క ఇప్పుడు చెప్పినట్టు విధంగా వాళ్ళలో యొక్క కొన్నిసార్లు డ్రగ్స్ తీసుకోవడం వల్ల కొన్ని రకాల టాబ్లెట్స్ వాడుతుంటారు. ఆ టాబ్లెట్స్లో పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఆర్థోపెడిక్ డాక్టర్ ఏదో మందులు రాస్తుంటారు. ఆ ఆర్థోపెడిక్ డాక్టర్ రాసే మందులు కొన్ని పెయిన్ కిల్లర్స్ తెలియకుండా వీళ్ళే ఒకసారి మెడికల్ షాప్లోకి వెళ్ళిపోయి నాకు బ్రూఫెన్ ఇవ్వు, నాకు ఓవరాన్ టాబ్లెట్ ఇవ్వు అని అడుగుతుంటారు వీళ్ళు. ఇలా అక్రాస్ ది కౌంటర్ మెడికేషన్, అక్రాస్ ది కౌంటర్ మెడికల్ షాప్ వాళ్ళు ఏదో టాబ్లెట్ ఇచ్చేయడం, వీళ్ళు మింగేస్తుండడం. ఇలా లాంగ్ టర్మ్ ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల పొట్టలో ఎసిడిటీ పెరిగిపోవడం, వాళ్ళ మంట రావడం, ఈ యొక్క మంట కాస్త తీవ్రంగా మారిపోవడం, తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గర లేట్గా రావడం, అప్పటికే పొట్టలో పుళ్ళైపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో కడుపులో మంట వచ్చింది అంటే ఆ మనిషిలో అల్సర్స్ ఉండొచ్చు, లేకుంటే వేరే రకాల కారణాలు, టాబ్లెట్స్ కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, సరిగా భోజనం తినకుండా, సరిగా నిద్ర లేకుండా, రాత్రి పూట పనిచేయడము, వాళ్ళకి సరిగా ప్రాపర్గా మెంటల్ పీస్ లేకపోవడం, స్ట్రెస్ టూ మచ్గా ఉండడం. ముఖ్యంగా ఈ యొక్క హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎప్పుడో టైంకి లేవడం, ఎప్పుడో తినడం, ఎప్పుడో పడుకోవడం, వాళ్ళు అర్ధరాత్రి పూట లేచిపోయి డ్యూటీలు చేయడం, 3 o'clock నుంచి 6 o'clock డ్యూటీ చేయడం, నైట్లో 3 నుంచి మార్నింగ్ 6 వరకు డ్యూటీ చేయడం, ఇలాగ నిద్ర లేకుండా పనిచేయడం, ఇలాంటి స్ట్రెస్ సిచ్యువేషన్లో పొట్టలో మంట రావడం, సరిగా జీర్ణం సరిగా కాకపోవడం, పొట్టలో పుళ్ళు రావడం ఇవన్నీ సహజంగా జరుగుతుంది. అజీర్తి చేసే వాళ్ళకి ముఖ్యమైన సూచన ఏంటంటే వాళ్ళు బాగా నమలడం అనేది చాలా తోడ్పడుతుంది. బాగా నమలే వాళ్లకు జీర్ణం చాలా బాగా అవుతుంది. సో ఇదండి ఇవాల్టి డాక్టర్స్ టాక్. మనం నోటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. సో బీ హెల్దీ, బీ హ్యాపీ. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సీవే.